హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం కొన్ని కథలు చదువుకున్నాం. ఆ చదువుకున్న కథల్లోంచి కొన్ని నీతిని గ్రహించడంలో మాత్రం విఫలమవుతూ ఉంటాం. సరే, ఇప్పుడు ఇంతకు విషయం ఏంటంటే, చాలామంది మేము గ్రామాల్లో ఉంటున్నాం, మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు, మేము అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉంటున్నాం, మేము స్వయంగా చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయో రావో అని చాలా టెన్షన్లో ఉన్నాం అని తమ ఆందోళన వ్యక్తం చేస్తూ మెయిల్స్ పెడుతున్నారు. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, వాళ్ళ కోచింగ్ తీసుకునే సమయం కానీ డబ్బు కానీ లేకపోవటం. సరే, లక్కీగా ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి, వాళ్ళు ఎక్కడున్నా చేసుకోవచ్చు. బట్ చాలామంది ఆన్లైన్ కోర్సెస్లో కూడా సఫర్ అవుతుంది ఏంటి అంటే, ప్రాపర్ మెంటారింగ్ లేకపోవటం. సరే, ఆ మెంటార్షిప్ అనే దాని గురించి నేను ఇద్దరు వ్యక్తులను, మీకు తెలిసినటువంటి వ్యక్తులను గుర్తు చేస్తాను. ఇద్దరూ ఒకే గురువు దగ్గర శిష్యరికం, కానీ ఆ శిష్యరికము ఆ మెంటార్షిప్ పొందిన విధానంలో మాత్రం తేడాలు ఉన్నాయి. ఎవరు ఆ ఇద్దరు, ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఒకళ్ళు అర్జునుడు, ప్రత్యక్షంగా డైరెక్ట్లీ మన ద్రోణుడి దగ్గర శిక్షణ పొందాడు. అదే సందర్భంలో ఆ శిక్షణకు అనర్హుడు అని నెట్టివేయబడిన ఒక వ్యక్తి ఎవరో తెలిసే ఉంటుంది, ఏకలవ్యుడు. దొంగచాటుగా అదే శిక్షణను గమనించాడు. అంటే ఈ ఇద్దరు కూడా ప్రముఖులైన లేదా ప్రపంచ లేదా సమాజంలో, మన హిందూ సమాజంలో అంటే భారతదేశంలో బాగా గుర్తింపు పొందినటువంటి విలువిద్య నిపుణులు. కానీ ఇద్దరికీ గురువు ఒకళ్ళే అయినా పొందిన శిక్షణ విధానం ఒకళ్ళు ప్రత్యక్షంగా పొందితే మరొకళ్ళు పరోక్షంగా పొందారు. ఎంతటి పరోక్షత అంటే, పరోక్షంగా పొందిన ఏకలవ్యుడి గురించి గురువే భయపడినటువంటి సన్నివేశం. తన ప్రియ శిష్యుడిని పెద్దరికం చేసేందుకు ఆనాడు సమాజం చేత వెలివేయబడిన వాళ్ళు ఎదగకూడదనే ఒక దుష్ట ఆలోచనతో ఆ రోజు ద్రోణాచార్యుడు ఆ విధంగా ఏకలవ్యుని యొక్క అంగుళీయాన్ని కట్ చేశారన్నది అది మనందరికీ తెలిసిన విషయం. సరే, దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే, అసలు విషయం ఏంటంటే, ఈ మెంటార్షిప్ లేదా ఈ గురువు ద్వారా విద్య పొందటం అనేది, విద్య అంటే కేవలం బోర్డు మీద చెప్పే కంటెంట్ కాదండి. ఇక్కడ మనకి ఈ మెంటార్షిప్ అనే దానిలో మన యొక్క తప్పులను ఎత్తి చూపుతూ, మొన్న సుమన్ అని చెప్పి ఒక మిత్రుడు గురు పూజోత్సవం రోజు నాకు మెసేజ్ పెట్టాడు, మీ సలహాలు, మీ యొక్క సూచనలు, మీ యొక్క జ్ఞానం అన్నీ పంచుతూ నాకు చాలా తిట్లు కూడా పంచారు, దానివల్లనే నేను ఈరోజు ఎదిగాను అని చెప్పి ఐ థింక్ యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో పెట్టినట్టున్నాడు. సో ఆ విధంగా కూడా ప్రజల్లో మార్పు, అంటే మనం ఆశించిన మిత్రులు వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకోవటంలో ఆ మాత్రం ఉడత సాయమైనా కానీ చేయగలిగామంటే సంతోషమే. సరే, ఐఎమ్ కమింగ్ బ్యాక్. సో ఈ విధంగా ఇద్దరిని మనం తీసుకుంటే, ఒకళ్ళు ప్రత్యక్షంగా మార్గదర్శకత్వం పొందారు, మరొకరు పరోక్షంగా మార్గదర్శకత్వం. దాని సారాంశం ఏంటి? మార్గదర్శకత్వం అనేది తప్పనిసరిగా కావాలి. మనం ఒక విషయాన్ని, అందుకే అంటారు నో నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్ అంటారు, అంటే చక్రాన్ని మళ్ళా కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి కనిపెట్టిన దాన్ని యూజ్ చేసుకునే శక్తి ఉండాలి మన దగ్గర. సో ఇప్పుడు ఈ ఏకలవ్యుడు అండ్ అర్జున ఇద్దరు కూడా ప్రముఖులయ్యారు, కానీ ప్రత్యక్ష పరోక్షంగా మార్గదర్శకత్వం అనేది పొందారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడో గ్రామాల్లో ఉంటారో లేదా చిన్న పట్టణాల్లో మండల హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు. ఆన్లైన్ ఇప్పుడు మెంటార్షిప్స్ ఉన్నాయి, ఇంతకుముందు వీడియో కూడా అదే దానికి సంబంధించింది. అది లేకపోయినా సరే, విజయం పొందినటువంటి ఒక ఎంపీడీఓ మీకు దగ్గరలో ఉన్నాడు కదా, ఓకే, ఒక ఎంఆర్ఓ దగ్గరలోనే ఉన్నాడు కదా, ఒక జూనియర్ లెక్చరర్ దగ్గరలో ఉన్నాడు కదా, ఒక ఎండోమెంట్ ఆఫీసర్ దగ్గరలో ఉన్నాడు కదా, ఇలా ప్రభుత్వ శాఖల్లో చాలామంది యంగ్ బ్లడ్ ఉన్నారు, లేదా కొద్దిగా సీనియర్ వయసు పెరిగిన వాళ్ళు కావచ్చు, మధ్య వయసు వాళ్ళు. వాళ్ళని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని కానీ జూనియర్ లెక్చరర్స్ని కానీ? వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఒక ఎంపీడీఓ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి వస్తాడు, ఆ ఎంపీడీఓ దగ్గరికి పోయి, సార్ నేను ఇలా చదువుకుంటున్నాను, కైండ్లీ హెల్ప్ మీ అని ఏ రోజన్నా అడిగారా, మాకు అపాయింట్మెంట్ ఎవరంటారా? అలా ఉండదండి.
చాలామంది చక్కగా ఇచ్చారు. అలా ఇచ్చి పొందిన వాళ్ళు చాలామంది ఈరోజు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కాంపిటేటివ్ పరీక్షల్లో కేవలం ప్రిపరేషన్ ఒక పుస్తకం ద్వారానో ఒక కోచింగ్ ద్వారానో మాత్రమే పొందితే సరిపోదు. దాని యొక్క మొత్తం కాన్సెప్ట్ నీకు వచ్చిందా లేదా, నీ సమాధానాలు ఎగ్జామ్కి అనుకూలంగా ఉన్నాయా లేవా, నీ తప్పులేంటి, నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి, నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నావా లేదా అని చెప్పేందుకు ప్రాపర్ మెంటార్షిప్ ఉండాలి. అందుకే నేను దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను. ఓకే, కాబట్టి ఏకలవ్య అయినా అర్జున అయినా ఇద్దరూ కూడా మెంటార్షిప్లో చక్కని నైపుణ్యత అభ్యసించారు. దాని ద్వారానే వాళ్ళు ఈరోజు విలు విద్యలో ఇప్పటికీ ఒక ఉదాహరణలుగా నిలిచిపోతూ ఉంటారు. కాబట్టి మీరు విజేతలైన వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేదా మీ దగ్గరలో ఉన్న జూనియర్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ని అప్రోచ్ అవ్వండి, లేదా అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఎగ్జామ్ రాసిన ఎవరిని అప్రోచ్ అయినా ఎంతో కొంత గైడెన్స్ ఇస్తారు. అలాగే మీరు కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి నియర్ బై డిప్యూటీ కలెక్టర్ దగ్గరకో డిఎస్పీ దగ్గరకో మీరు వెళ్తే వాళ్ళు కూడా మీకు సలహాలు ఇస్తారు. ఓకే, సో అలా సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు, మీకు డైరెక్షన్ ఇస్తారు, చాలామంది స్వచ్ఛందంగా చేస్తున్నారు, రైట్? కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అండి, నేను ఐ థింక్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ కరోనా టైంలో ఒక మెంటర్షిప్ ఫ్రీగా ఇద్దామని ప్లాన్ చేశాం. చేస్తే అప్లై 700 చిల్లర చేశారు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఒక 600, అంటే 1300 మంది. తీరా చూస్తే ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫిల్టరింగ్ అంతా అయిపోతూ ఉన్నప్పుడు సెలెక్ట్ అయినటువంటి ఒక ఐ థింక్ ఒక 40 మెంబర్స్ అనుకుంటారు. ఎందుకంటే మనం ఎక్కువ మందిని ఫోకస్గా చూడలేము, చాలా తక్కువ మంది అయితేనే మనం కాన్సన్ట్రేషన్ బాగా పెట్టగలుగుతాం. తీరా ఈ 40 మంది కూడా అప్పట్లో ఈ కరోనా వల్ల రకరకాల సమస్యల వలన సరైన వాతావరణం లేకపోవడంతో గ్రాడ్యువల్గా డ్రాప్ అయిపోయారు. అసలు మెయిన్ పర్సిస్టెన్సీ ఇది ఉండాలండి ఎప్పుడు కూడా. ఏదైనా మన లక్ష్యం నిర్దేశించుకున్నా దాని ప్రకారం మనం వెళ్ళాలి. వెళ్ళేందుకు డెఫినెట్గా సాధనాలేమో మన పుస్తకాలు, మన ఆన్లైన్లు, ఆఫ్లైన్లు, కోచింగ్లు, దాంతోపాటు నువ్వు వెళ్తున్న విధానం సరిగా ఉందా లేదా అని చెప్పే ప్రాపర్ మెంటార్షిప్ అనేది ఖచ్చితంగా మీ విజయానికి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఆలోచించండి, చక్కని మెంటార్షిప్ ఎవరైనా మీకు ఇవ్వగలిగితే వాళ్ళని అప్రోచ్ అవ్వండి, చక్కని విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెంటార్షిప్. దిస్ ఇస్ ద మెసేజ్ ఫ్రమ్ మీ త్రూ దిస్ వీడియో. ఓకే, రైట్, థ్యాంక్ యూ.